దేవునికి మహిమ కలుగును గాక. మరోసారి దేవుని వాక్యం వినటానికి దేవుడు మనకు మంచి సమయాన్ని అవకాశాన్ని అనుగ్రహించిన దేవునికి ఎంతైనా మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇటువంటి దేవుని వాక్యము మనకు సమీపముగా దేవుడు పంపిస్తున్నప్పుడు ఎంతైనా మనము స్తుతింప బద్ధులమై ఉన్నాం కదా. నిజమే కదా, దేవుని దివ్యమైన వాక్యం మన దగ్గరకు వస్తున్నప్పుడు మనంత ధన్యులమే. లోకంలో చాలామంది ఎంతో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా దేవుని వాక్యం వినలేని స్థితిలో చాలామంది ఉన్నారు ఈ రోజున కదా. ఎలా ఉన్నారు మీ కుటుంబాలు, మీ పరిస్థితులు? చిన్నదైనా పెద్దదైనా సేవకుని పంచుకోవటం మంచిది అదే కదా. అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా సేవకుని పంచుకుంటే ఒక తల్లి
కుమారుడు కోసం ఫోన్ చేసింది. చక్కగా ప్రార్థన చేశాం. మానక ఆ బిడ్డ జాబ్ రావాలని, ఉద్యోగం పనిచేయాలని, మనసు రావాలని ప్రార్థన. అలాగే చిన్న చిన్న విషయాలు, పెద్ద విషయాలు, ఏ విషయాలన్నా దైవసేవకు దగ్గర పంచుకొని ప్రార్థన సహాయం కోరి దైవసేవకుని సలహాలు తీసుకోవడం ఎంతైనా ఉత్తమం. దేవునికి మహిమ, హల్లెలూయ. ఇంకా ఏమైనా ప్రార్థన అవసరంలో తెలియపరచండి. దేవుడిలారా, దేవుని వాక్యంలోకి వెళదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు. నాయన, నాతో మాట్లాడండి. నీ మెల్లని స్వరింపచేసి మీరు నాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి అభిషేకించి తండ్రి నీ వాక్యంలో గూఢమైన సంగతులు తెలుసుకొని వాటిని అనుసరించి కృపా సహాయం అందించమని యేసునామలు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. 21వ కీర్తన, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మొదటి వచనం, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు. ఈ భాగంలో ఈ దావీదు కీర్తన ఇది, ఈ విషయం, ఈ భాగంలో దేని బట్టి రాజు సంతోషిస్తున్నాడు అనంటే, దేవుడిలారా, రక్షణను బట్టి అతడు ఎంతో హర్షిస్తున్నాడని రాయబడింది. దేని బట్టి ఈరోజున మనకు సంతోషం? మనుషులకు రకరకాలైన సంతోషాలు ఇచ్చేవి లోకంలో చాలా ఉన్నాయి. సంతోషం కోసం మనుషులు ఎంతో తపిస్తున్నారు. సంతోషం కోసం మానవుడు ప్రయాసపడుతున్నాడు. నిత్యము ఆనందంగా ఉండాలనుకుంటాడు. ఆ ఆనందం నిత్యం ఉండాలని తాగుతాడు. ఆ తాగినప్పుడు ఆ మత్తున్నంత వరకు ఆనందం దిగిపోయిన తర్వాత ఎక్కడ లేని వేదన, బాధలన్నీ వాడి ముందు ఉంటాయి. సంతోషించాలని ప్రయాసపడుతున్నాడు మనిషి. మనిషి సంతోషిస్తాడు లోకంలో ఏదో ఉందని. లోకంలో ఏదో సంతోషించి ఆ సంతోషంలో మునిగి తేలాలని ప్రయాసపడతాడు కదా. తిండి ద్వారా సంతోషం కలుగుద్ది అనుకొని తిండి తింటాడు, కానీ అవి సంతోషాన్ని సంపూర్ణంగా ఇవ్వలేవు. ఆ సంతోషం ఎంతవరకు? కొద్ది సమయం, క్షణమాత్రమైన సంతోషం. ఆ సంతోషం కోసం మానవుడు ఎంత ప్రయాసపడతాడో. శరీరాశ, నేత్రాశ, జీవపడము, ఈ మూడు ద్వారా సంతోషం కలుగుద్దని మనుషుడు ప్రయాసపడుతున్నాడు. కానీ దేవుడిలారా, ఆ సంతోషం ఎంతవరకు? కొంతకాలమే కదా. కానీ 21వ కీర్తనలో రాజుని బలం బట్టి సంతోషిస్తున్నాడు, నీ రక్షణను బట్టి అతడు అందరూ ఏం చేస్తున్నాడు? దేవుడిలారా సంతోషిస్తున్నాడు, ప్రహర్షిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక దేంట్లో మన సంతోషం ఎంచుతున్నాం, దేంట్లో మనం సంతోషం కలిగి ఉండాలని ప్రయాసపడుతున్నాం కదా. మనుషుడు ఏదో డబ్బులో సంతోషం, డబ్బు కోసం, డబ్బు సంపాదన కోసం ఏమి చేస్తాడు. అతడికి ఏంటంటే ఆ డబ్బు సంతోషం ఇస్తుంది అనుకుంటాడు. ఒక వ్యక్తి ధనం సంపాదించుకోవాలని ప్రయాసపడతాడు. ఒక ఎగ్జాంపుల్, ఒక 4 కోట్లు సంపాదించుకోవాలని ప్రయాసపడ్డాడు అనుకో, సంపాదించి అనుకుందాం. ఆ 4 కోట్లు సంపాదించిన చాలే, ఆ 4 కోట్లను బట్టి అవి వాడుకుంటూ సంతోషంగా జీవితం గడపదు అనుకుంటాడా? అనుకోడు. ఆ 4 కోట్లు సంపాదించగానే ఆ 4 కోట్లే ఇతన్ని హ్యాండిల్ చేస్తుంది. ఆ 4 కోట్లు అధికారిగా పనిచేసి ఏం చేస్తాయి? ఇంకో 4 కోట్లు సంపాదించని చెప్తాయి. కనుక ఈ వ్యక్తి ఏం చేస్తాడు? ఈ 4 కోట్లలో సంపాదించి సంతోషంగా ఉండాలనుకోని ప్రారంభంలో దిగాడు. ఈ 4 కోట్లు సంపాదించిన ఇంకా 4 కోట్ల కోసం ప్రయాసపడతాడు. ఆ 4 కోట్లు సంపాదించి 8 కోట్లు ఏం చేస్తాయి? ఇతని మీద నెత్తి మీద కూర్చుంటాయి. ఇవన్నీ యేసు ప్రభు వారు దయ్యం పెట్టిన వ్యక్తి విషయంలో ఉపమానం చెప్పాడు. అతను దయ్యం వెళ్ళిపెట్టి వెళ్ళిపోయిందంట. ఈ దయ్యం పెట్టి వెళ్ళిపెట్టిన వెంటనే వీడు హృదయాన్ని ఏం చేయాలి? దేవుని వాక్యంతోనూ దేవసేనలతోనూ నింపుకొని దేవునితో సాగాల్సిన వ్యక్తి ఊడ్చి శుభ్రంగా ఉంచిపెట్టాడు. ఇది ఏం చేసింది? తిరిగి తిరిగి అక్కడ స్థలం లేక, అసలు నేను వదిలిపెట్టి వచ్చిన ఇల్లు ఎలా ఉందా అని చూద్దాం వస్తే ఊడ్చి చక్కగా ఉందంట. ఇది వెళ్ళి ఇది ఒక్కటే రాదు వీడి హృదయంలోకి, ఇది తిరిగింది కదా లోకమంతటా. ఇలాంటి దయ బ్యాచ్లు చాలామంది ఉన్నాయి. అవి ఒక 7, ఇది ఒక 8 మొత్తంలో కలిసి అతని హృదయంలోకి నివసిస్తాయంట. కనుక ఈ 8 కోట్లు ఇతని నెత్తి మీద కూర్చుంటాయి. ఊరే ఇంకొక 8 కోట్లు సంపాదించాయి, ఇక్కడ ముసుడు అయిపోతాడు, తినలేడు, ఏం చేయలేడు, షుగర్ వచ్చా, బీపీ వచ్చా, ఎక్కడుందండి సంతోషం? సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ నాకు దొరికేనని. ఎక్కడా? ఎక్కడుంది సంతోష సమాధానం? ఎక్కడ వెతికినా, ఎటు తిరిగినా నిన్ను సంతోషపెట్టేది యేసయ్య ఒక్కడే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
అందుకే ఇక్కడ ఏమంటాడంటే దేవుని బిడ్డలారా ఆ వాక్య భాగంలో గమనిస్తే రాజు రక్షణను బట్టి ఏం చేస్తున్నాడంట సంతోషిస్తున్నాడంట స్తోత్రం చెబుదాం దేవునికి మహిమ కలుగును గాక ఎక్కడ కలుగుద్ది సంతోషం ఎవరిలో కలుగుద్ది సంతోషం దేని ద్వారా కలుగుద్ది సంతోషం అని మనం గమనిస్తే దేవుని బిడ్డలారా రక్షణను బట్టి దేవునిని బట్టి సంతోషాన్ని గురించి కొంచెం ఇంకొంచెం లోతుగా ధ్యానం చేద్దాం. 32వ కీర్తన 11వ వచనాన్ని చదువుతున్నాను. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి, యథార్థులారా ఆనంద మీరందరూ ఆనందగానము చేయండి. దేని బట్టి సంతోషించమంటున్నాడు? యెహోవాను బట్టి సంతోషించండి, ఆయన బట్టి ఆనందగానము చేయండి. దేని బట్టి అండి సంతోషం? మన దేవుని బట్టి మనం సంతోషించాలి, మన రక్షణ సంఘాన్ని బట్టి మనం సంతోషించాలి. యెహోవాను బట్టి స్తుతిగానం చేయండి, స్తుతించండి. దేని బట్టి సంతోషించాలి, దేని బట్టి ఆనందించాలి? మన రక్షణ దుర్గమైన దేవుని బట్టి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమయలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగైను, నా హృదయం యెహోవా యందు సంతోషం. దేని యందు సంతోషం? నా హృదయము యెహోవా యందు సంతోషిస్తున్నది. మీరు అనొచ్చు, వాకిట మరణం పొంచి ఉంది, పరిస్థితులు సరిగ్గా లేవు, లోకంలో తెగుళ్ళు మనుషుల మీదకి వస్తున్నాయి, సంతోషించమంటావంటాయా పాస్టర్ గారు అంటే? అవును కదా. మనం ఏం చేయాలి? మన దేవుని బట్టి సంతోషించాలి కదా. ఎందుకని? లోకంలో పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నను, వాకిట మరణం పొంచి ఉన్నను, ఆ మరణమే మనకి మన మీదకి వచ్చినను, మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసును బట్టి మనం ఆనందించాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకని? ఒకవేళ దేవుడే మన మీదకి మరణాన్ని అనుమతిస్తే మనకది ప్రమోషన్. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడున్నాము, ఆ మరణం మన మీదకి వస్తే ఎక్కడికి వెళ్తాం? దేవుని సన్నిధికి వెళ్తాం. దానిని బట్టి మనం సంతోషించాలి. ముందుకు వెళ్ళదాక రాయబడి ఉంది, హన్నా విజ్ఞాపన చేసి ఏమందంటే, నా హృదయం యెహోవాను బట్టి సంతోషించున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగను, నీ వలన రక్షణను బట్టి సంతోషించు. దేనికంటే సంతోషం? దేవుని బట్టి ఎందుకు సంతోషించాలి? ఆ మన రక్షణ దుర్గమైన యేసుని బట్టి ఎందుకు సంతోషించాలి? ఆయన మనం రక్షించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా రక్షించి నిన్ను పోలిన వారెవరు? మనం రక్షించబడ్డామా లేదా అన్నదే చాలా ప్రాముఖ్యం. రక్షణ ఆనందంతో నీ హృదయం నింపబడిందా లేదా అనేదే నీవు చూసుకోవలసిన విషయం. లోకంలో చాలా చాలా రకాల సంతోషాలు ఉన్నాయి. లోకంలో క్షణికాలము కొద్దిసేపు సంతోషం ఇచ్చేవి ఉన్నాయి. అది తాత్కాలిక, వాటిని వెతుక్కుంటూ వెళితే నీ జీవితకాలం సరిపోదు, సంతోషించలేవు. అయితే దేవుని బట్టి కలిగే సంతోషం ఎలా ఉందో తెలుసా? నిత్యమే ఉంటుంది. దేవుని వాక్యం చూద్దాం. దేవుడిలారా, సంతోషాన్ని గురించి కొంచెం లోతుగా ధ్యానం చేద్దాం. కీర్తన 35వ కీర్తన 9వ వచనం చూస్తున్నాను, చూడండి. అప్పుడు యెహోవా యందు హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించేదును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేని బట్టి మనకు సంతోషం? ఆయన రక్షణ, ఆయన మనం రక్షించిన విధానం, ఆయన రక్షించే ఆ రక్షణ, రక్షించిన విధానాన్ని బట్టి, మనం పొందిన రక్షణను బట్టి మనకు నిత్యము సంతోషం. నువ్వు రక్షించబడ్డావా? ఏమిటయ్యా రక్షణ? రక్షణ పోలీస్ వారిని తెలుగులో పిలవండి, రక్షక భటులు. నిన్ను దొంగల నుంచి కానీ లేక అపాయాల నుంచి కానీ రక్షించే రక్షక భటులు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కానీ యేసయ్య ఎవరయ్యా అంటే, నరకము నుంచి తప్పించి రక్షించి దేవుని రాజ్యమని స్వర్గానికి తీసుకెళ్ళటానికి దేవుడిలారా ఆయన ఏర్పాటు చేసిన రక్షణ కార్యమే నిన్ను సంతోషపెట్టుద్ది. ఆ రక్షణక ఆ రక్షణలోకి నువ్వు నడిపించబడ్డావా, ఆ రక్షణ పొందావా అని నిన్ను ప్రశ్నేస్తాను ఈ రోజున. ఆ రక్షణ ఎలాంటిది? శాశ్వతమైనది. అది నిత్యము నిన్ను ఆనందంతో నింపుద్ది, నిత్యము సంతోషంగా నిన్ను కల నిన్ను నడిపిస్తుంది. యేసు ప్రభు ఇచ్చే రక్షణ ఎలాంటిదో తెలుసా? పాపము నుంచి నిన్ను విమోచించి నిన్ను పరిశుద్ధునిగా చేసి తన ఎదుట నీతిమంతుడుగా నిలబెట్టేదే రక్షణ కార్యం. ఆ రక్షణ నీకు ఇవ్వటానికి నువ్వు అర్హుడిగా నేను అర్హుడినా అంటే ఎంత మాత్రమో మనం అర్హులమే కాం. వాక్యం చెప్తుంది, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతారు. మనం చేసిన పాపము మనలను సంతోషం లేకుండా చేస్తుంది, క్షణికాల సంతోషం వైపు పరిగెత్తున్నట్టు చేస్తుంది. నీవు నేను చేసిన పాపం
ఆ పాపంలో నేను ఉంటే లోకంలో కనిపిస్తున్న క్షణికాలం 5 నిమిషాలు 10 నిమిషాలు గంట ఇచ్చే సంతోషం కోసం పరిగెస్తావు. జీవితకాలము నీవు ఆ సంతోషం వెతుకుతూ ఉంటావు, దొరకదు. దొరికినట్టుగా ఉంటుంది అది, నిన్ను తరుముకుంటూనే వెళ్తుంది. ఆయుష్కాలం అంతా వ్యర్థమైపోద్ది. యేసు ప్రభు ఇచ్చే రక్షణ ఎలాంటిది తెలుసా? నీవు చేసిన పాపం, నేను చేసిన పాపము నిమిత్తం ఆయన శ్రమ పడ్డాడు కలువరి సిలువలో. శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన మీదకు రావాల్సిన దోష శిక్షను, మనం చేసిన పాపములను, అతిక్రమములు తాను మోసాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని వాక్యం చెప్తుంది. లోకమంటే మట్టి కాదో, లోకమంటే మనుషులు. మనుషులు చేసిన పాప దోషములు యేసయ్య మోసి ఆయన రక్తము కార్చి సమాధి చేయబడి 3వ దినం మరణమగలి తిరిగి లేచి సజీవుడై జయించి పాపమునకు బలము లేకుండా చేసి సాతాను ఓడించి జయోత్సాహముతో మనకు ఎదురయ్యి మన పాపములన్నిటిని కడుగుతూ రక్షణ ఆనందంతో నింపుతున్నాడు. అన్న అంటది నీ రక్షణ బట్టి నాకు సంతోషం, రక్షణ ఆనందం కావాలి మన అంతరంగంలో. దేవుని వాక్యంలోకి వెళదాం. లూకా సువార్త 15వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను చూడండి. అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతలేదట సంతోషము కలుగని మీతో చెప్పుచున్నాను. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకొని తన పాపములు కడుక్కొని హృదయంలోకి యేసుని ఆహ్వానించి రక్షించబడిన వ్యక్తి ఆనందంతో నింపబడతాడు. అతడు పొందిన ఆనందము ఇంత అంతా కాదు. అయితే ఒక వ్యక్తి రక్షించబడి పాపముల నుంచి మళ్ళీ ప్రభువును హత్తుకొని ప్రభువుతో జీవించే ఆ జీవితాన్ని పరలోకంలో దేవదూతలు దేవుడు చూస్తూ పరలోకంలో కూడా సంతోషిస్తారంట. ఒక పాపి మారు మనసు పొందాడు, తన పాపాలను విడిచిపెట్టాడు. పాపం చేస్తున్న దేవుని బిడ్డ, ఈరోజైనా నువ్వు మారు మనసు పొందవా? పాపాన్ని విడిచిపెట్టవా? నీ పాపము నీకు శాపంగా నీ వెనక రాకముందే నీ పాపము శాపమై నీ నెత్తి మీద నిన్ను తరమకముందే ఏలకముందే ఇదిగో నీ నా పాపముల నిమిత్తమై యేసయ్య కార్చిన రక్తం, యేసయ్య పొందిన శ్రమలు, యేసయ్య పొందిన కొరడా దెబ్బలు, యేసయ్య పొందిన ఆ ముళ్ళ కిరటం, యేసే పొందిన చేతులలో గాయాలు ఇదిగో నీ ముందుంచుతున్నావు. నీ నా కొరకే కదా ఆయన ప్రాణం పెట్టింది, రక్తము గార్చింది, మరణం కలిసి తిరిగి లేచి సజీవుడై నిన్ను ఈరోజు ఆహ్వానిస్తున్నాడు. ఈ రక్షణ ఆనందాన్ని నీ హృదయంలో పెట్టాలని ఆయన ఆశ. దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనాన్ని చదువుతున్నాను. పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలింది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినంతా అమ్మి పొలము కొనుగా. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు? పొలాన్ని కొలాలని రాజ్యాన్ని వెతికేవాడు. పరలోక రాజ్యం ఎలా ఉందంటే ఒక పొలంలో దాచబడిన ధనం లాగా ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొన్నాడు. దేని కనుగొన్నాడు? దేవుని రాజ్యాన్ని కనుగొన్నాడు. ఎక్కడుంది? పొలంలో దాచబడింది. దేవుని రాజ్యం ఎక్కడుంది? లోకంలో దాచబడి ఉంది. పరలోక ప్రార్థన, నీ రాజ్యం వచ్చేసింది, దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది, పరిశుద్ధాత్మజుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. అయితే దేవునిలారా, అది దొరికిన సంతోషంతో వెళ్ళి నీకు దొరుకుతుంది ఈరోజు నా దేవుని రాజ్యం. ఈరోజు దేవుని రాజ్యంలోకి రా, ఆహ్వానిస్తున్నాం. దేవుని రాజ్యంలోకి ప్రవేశించు. దేవుని రాజ్యం అంటే రా ఈ లోక సంబంధంగా కట్టడాలు ఇవి కాదు. దేవుని రాజ్యం అనగా దేవుడు నివసించే రాజ్యమే దేవుని రాజ్యము. నీ హృదయంలో ఆయన నివసించాలని, నీ హృదయంలో ఆయన రాజ్యాన్ని స్థాపించాలని, ఆయన రాజ్యంలో నిన్ను వారసుడిగా చేసుకోవాలని నీ కొరకు ప్రాణం పెట్టి రక్తము గార్చాడు. ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. అప్పుడు అక్కడ రాయబడిన మాట, తనకు కలిగేంత అమ్మి పొలం కొన్నాడు. ఏం కలిగి ఉన్నావు? పాపాన్ని కలిగి ఉన్నావా? తీయే, విడిచిపెట్టుకో, అమ్మేసి ధనాపేసి ధనాశ అమ్మేసి లోకాశ విడిచిపెట్టేసి రాజ్యానికి ఆటంకమునన్నీ విడిచిపెట్టేసి సంతోషంతో దేవుని రాజ్యానికి రా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లూకా సువార్త 12వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. లూకా సువార్త 12వ అధ్యాయం 19వ వచనం. నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించము, తినుము, త్రాగము, సంతోషించమని చెప్పుకొనుచున్నారు. కొంతమంది చెప్పుకొంటున్నారు,
నీకే నాలుగు తరాలు ఆస్తుంది. ప్రాణమా నాకేమిరా, నాకు ఎంతుందో తెలుసా? మొన్నే 4 ఎకరాలు కొన్నా, మొన్నే 4 డాబాలు కట్టించా. ఈ చేతికి 4 ఉంగరాలు, ఈ చేతికి 4 ఉంగరాలు, పెద్ద పెద్ద చైను. యథార్థం చెప్పమంటారా నా దేవుని బిడ్డలారా? అంతరంగంలో సంతోషం లేదు, అన్నీ ఉన్నా, 100 కోట్లకు ఆస్తుంది. ప్రతి రాత్రి సంతోషం కోసం ఫుల్గా తాగింటికి వెళ్తారు, సంతోషం లేదు. అలానా సంతోషం వస్తే వాళ్ళ బాధ. తెల్లారు లేస్తే ఫోన్లు, అప్పులోడు ఫోను, తీసుకున్నోడు ఇవ్వడు, 100 కోట్లలోనే టర్నరు. ఏదండి సంతోషం? అంకుడు ఇక్కడ రాయబడిందండి, ప్రాణమా అనేక సంవత్సరం ఉంది ఆస్తి, సంతోషం లేదు. సమకోచం సుఖించో, తాగో, తినమో, సంతోషం చెప్పుకొంచున్నాడు దేవుడిలరా. అయితే దేవుడు అన్నాడు, వెర్రివాడా ఈ రాత్రిని ప్రాణం అడుగుచున్నా, అంతా రెడీగా ఉంది. ఆ రాత్రే నీ ప్రాణము పోతే, నీ ప్రాణము పోతే. తెగుళ్ళు వచ్చింది తెలుసు అందరికీ. 1 కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళు చనిపోయారు. శవాన్ని చూడడానికి కూడా నోచుకోలేని పరిస్థితి. నీ ధనం ఎంతవరకు నీకు సహాయం పడుద్ది? నీ ధనం ఏం చేస్తుంది నీ జీవితంలో? ఏమి చేయలేదు. అయితే యెహోవాను బట్టి ఆనందించు, యెహోవాను బట్టి సంతోషించు. అక్కడ రాయబడినది దేవుడిలారా, దేవుని ధనవంతుడు గాక తన కొరకే సమకూర్చుకున్నాడు అలాగే ఉండను. ఎవరి కోసం మనం? దేవుని ధనవంతులు కలిగి ఉండాలి. నీకున్న ధనాన్ని దేవునికి ఇవ్వు, పరిచర్యకు సహకరించు, సేవకుడా అని అడుగు, పరిచర్యకు సహకరించు. కనుక ఈ రోజున ఆనందం ఎక్కడుంది, సంతోషం ఎక్కడుంది? ఇంకొక వాక్యం చూద్దాం. దేవుని ఎల్లారా శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. లూకాసువార్త 15వ అధ్యాయం 7వ వచనం చూద్దాం చూడండి. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతులు విషయమే కలుగు సంతోషము కంటే, మారు మనసు పొందు ఒక్క పాప విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం. ఎంతమందికి అవసరలేదు? చాలామంది 99 మందికి మారు మనసు అక్కర్లేదంట. అందుకే సంతోషం లేదు నీ జీవితంలో. నీకు అక్కర్లేదు కనుక నీకు సంతోషం లేదు, హృదయంలో ఆనందం లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రక్షణ ఆనందం ఎలా ఉంటుంది చెప్పమంటారా? ఒక శ్రేష్టమైన మాట మీకు చెప్తాను. రక్షణ ఆనందము మనిషిని ఊహ కందనిది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనిషి ఒక ఆనంది, దాన్ని లోక సంబంధమైన విషయాల ద్వారా మనం మాట్లాడుకుందాం ఈ రోజున. యోహాను సువార్త 16వ అధ్యాయం సంతోషం అంటే ఎలా ఉందో చెప్తాను. 21వ వచనం స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియవచ్చును గనక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినని సంతోషము చేత ఆమె ఆ వేదన మరీ జ్ఞాపకం చేసుకున్నదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిన్ను నెలలతో ప్రసవించే తల్లి, ప్రసవించే స్త్రీకి ఏమంటది? చాలా వేదన బాధలు ఉంటాయి. అది భరించే తల్లులకు తెలుస్తుంది. మీ త్యాగం గొప్పది, మీరు భరిస్తున్నారే ఆ వేదనలు చాలా గొప్ప. దేవునికి దేవుడు మీకు ఆ శక్తిని, ఆ బలాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో ఎలా అనిపిస్తుంది అంటే, ఎందుక ఈ నొప్పులు చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. ఆ వేదన బాధ ఆ మనిషిని, ఆ స్త్రీ ఏం చేస్తుంది తెలుసా? అస్సలు ఊహించలేదు. కా దేవుడు అసలు ఎలా ఉంటుందంటే, అసలు నరకయాత్ర అంటే అక్కడే కనిపించేస్తుంది వాళ్ళకి. మరణం అనేది అక్కడే కనిపించేస్తుంది వాళ్ళకి. కానీ అంతరంగా ఆమె సంతోషం ఎలా ఉంటుంది తెలుసా? నాకు కుమార్తె పుట్టబోతుంది. అలా నొప్పులు తగిలే ఆమెతో అమ్మాయి ఒక పాయిజన్ ఇంజెక్షన్ చేసేస్తుంది, ఎందుకు ఈ బాధలు అంటే ఒప్పుకుంటుందా? ఇన్ని నెలలు భరించింది ఎందుకు? కానీ ఆ బాధ ఎట్లది? ఆ వేదన, ఆ నొప్పులు చచ్చిపోతే బాగుండి అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కానీ ఆ మనసులో, ఆ అంతరంగంలో ఏ సంతోషం ఉంటుంది? నాకు కుమారుడు ఇవ్వబోతున్నాడు దేవుడు, నా కుమార్తెను ఇవ్వబోతున్నాడు. అందుకే అక్కడ రాయబడింది 21వ వచనము. అయితే ఆ శిశువు పుట్టగానే లోకమందు నరుడు ఒకడు పుట్టాయని సంతోషిత ఆమె ఆ వేదన మర్చిపోతే, పుట్టగానే బాబు ఎవరు ఆశ నా కొడుకు కావాలనుకొని ఆ వేదనలన్నీ సహించి కుమారుడు పుట్టాడు అనుకో, ఎంత సంతోషం. తర్వాత దేవుని కుమార్తె కావాలనుకుందాను, కుమార్తె పుట్టిన ఎంత సంతోషం. ఇలాగ దేవుని బిడ్డలారా ఎన్ని వేదనలు, ఎన్ని బాధలున్నా కానీ అంతరంగములో సంతోషం కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కదా, ఏ సంతోషం ఇది? క్రైస్తవుడు రక్షణానందం అంటే ఇలా ఉంటుంది. రక్షణానందం అంటే అది, రక్షణానందం అంటే
ఓ తిని తాగుతూ విందులు చేసుకోవడం కాదు. వేదన, బాధలు, శ్రమలు, శోధలు ఎన్ని కలిగినా అంతరంగంలో రక్షణ ఆనందం. ఆ పూటకు గింజలు లేకపోయినా రక్షించబడిన వ్యక్తి రక్షణ ఆనందంతో ఉంటాడు. కనుక క్షణంలో చనిపోతామనగా అతను అతని అంతరంగంలో రక్షణ ఆనందం ఉంటుంది. అందరూ రాళ్ళు తీశారు ఎవరిని, స్టెఫన్ కొట్టి చంపడానికి. కొడుతున్నారు, రాళ్ళు పడుతున్నాయి స్టెఫన్ మీద, తల మీద పడింది గాయం, రక్తం కారుతుంది, చేతుల మీద, నోటి మీద పడింది. కోపగించుకోవాలా? అన్ని బాధలు వేదన కలుగుతున్నా అతని అంతరంగంలో ఏముంది, నేను రక్షించబడ్డా, నా దేవుని దగ్గరికి వెళ్తా, నేను పాపంలో నుంచి విమోచించబడ్డా, పాపంలో నుంచి నేను ప్రత్యేకించబడ్డా, నా ప్రభు రక్తంలో కడగబడ్డా, నేను క్రీస్తు బిడ్డని, ఇదిగో నాకు రక్షణ ఆనందం ఉన్నది, యేసే దగ్గర నిలబడతా అని ఆ శ్రమలు, ఆ బాధలు, ఆ వేదన, ఆ కష్టాలన్నీ ఏం చేస్తాడు అతడు, సంతోషంగా అనుభవిస్తూ ఉంటాడు. ఈ నెలలతో ఉండి ఇంకా కాసేపట్లో ప్రసవిస్తున్న ఆ స్త్రీ పడుతుంది వేదన, అలాంటి వేదనలో స్టెఫన్ ఉన్నాడు. నువ్వు ఉంటే ఏ శ్రమలో ఉన్నావో, ఏ శోధనలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నావో, అవి ఈ లోకంలోనే ఈ శరీరాన్నే బాధిస్తాయి. మన హృదయంలో, మన మనసులో ఉన్న రక్షణానందాన్ని ఎవరు తీసివేయలేరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు అనుకున్న లోకంలో కలిగే సంతోషం అది శాశ్వతమేమో అని, మనం అనుకుంటున్న తాగుడు ద్వారా లేక పాపం ద్వారా ధనం ద్వారా అది క్షణమే, కొద్దిసేపే. శ్రమ వచ్చినప్పుడు ఆ సంతోషం ఏమైపోద్దు. కానీ కనీ స్త్రీ గర్భం రెండు నెలలతో ఇంకా కాసేపు కనబోతున్న స్త్రీ ఆ వేదనలు పడుతూ కూడా లోపల సంతోషం కలిగి ఉంది చూసా, అది రక్షణ ఆనందం అంటే అది. ఈ లోకం ఎన్ని శ్రమలు కలుగుతున్నా, ఎన్ని శోధనలు వస్తున్నా, మనము యేసు రక్తంలో కడగబడి పాపం విమోచించబడితే ఆనందం వేరు. అది నీకు కావాలనే యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడు. అది నీకు కావాలనే యేసయ్య ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అది నీకు అనుగ్రహించడానికే ఇదిగో నా ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఎవరి బిడ్డ, ఎవరి స్త్రీ, ఓ సహోదరుడా, తల్లి, తండ్రులారా, దైవసేవకు బతిమలాడుతున్నాను. ఈ రక్షణానందానికి కావాలా? ఈ రక్షణానందానికి కావాలని ఆయన ఆశిస్తున్నాడు. ఇటు రక్షణానందము నీ హృదయం నింపడానికి ఈరోజు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. పాపమును, లోకమును, ఆశలు విడిచిపెట్టి యేసయ్య దగ్గరికి రా. ఆయన రక్తం నీ మీదకి ఈరోజు రాబోతుంది. ఆ రక్తం నిన్ను పరిశుద్ధపరచబోతుంది. ఆ రక్తం నిన్ను కడిగి పరిశుద్ధంగా మార్చి ఆయన రాజ్యాన్ని తీసుకెళ్ళబోతుంది. నాతో కలిసి ఏకీపించి ప్రార్థిస్తావా? ఒక్కసారి యేసయ్య దగ్గరికి వస్తావా? యేసయ్య హృదయ ఆహ్వానిస్తావా? యేసయ్య చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు. ఈ రక్షణానందం నీకు కావాలని ఆయన ఆశిస్తున్నాడు. నీ హృదయంలోకి రావాలని ఇష్టపడుతున్నాడు. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, కృతజ్ఞతా స్తుతి స్తోత్రాలు. నాతో నిబడితో మాట్లాడింది మీకు వందనాలు. నిజమే నాయనా, రాజు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడు, నీవిచ్చే రక్షణ బట్టి సంతోషిస్తున్నాడు. మా జీవితాల్లో సంతోషం అంటే ధనమో తిండో లోకాశలో కాదయ్యా, సంతోషం అంటే నీవు ఇచ్చేదేనైనా నాకు నిజమైన సంతోషం. కనుక మాకు కావాల్సింది నీ సంతోషం. ఆ సంతోషం నాకు ఇవ్వయ్యా. ఆ సంతోషం ఇప్పుడు ఎవరు ఈ రోజున ఎవరైతే ఆశిస్తే వాళ్ళకి ఇవ్వండి అయ్యా అని ఎవరైతే నాయనా హృదయాలు తెరిచి నిన్ను పిలుస్తున్నారో వాళ్ళ హృదయాలకు వెళ్ళి నిజమైన సంతోషంను కలిగించండి. లోకంలో కలుగుతున్న సంతోషం తాత్కాలికమైంది సంతోషం అనుకుంటూ భ్రమపరచబడుతున్న వారికి మనోనేత్రాలు వెలిగించి నీ సంతోషంలోకి తీసుకొని రండి. ప్రభా నాయన, ప్రతి ఒక్కరిని రక్షణ నడిపించండి. ఏ మాటలు నీ బిడ్డలని సంతోషపెట్టండి అయ్యా, సంతోషపెట్టండి, సరక్షణానందం నింపండి, దీవించి ఆశీర్వించి మహింపదమని. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు శక్తి నామంలో ప్రార్థన చేసి పొందుకున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని కృప సమాధానం మనకు తోడేయండునుగాక. ఆమెన్. అందరికి వందనాలు. దేవునికి మహిమ కలుగు. మీ ప్రార్థన అవసరం దేవుని నాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచగానే వాటిని మేము మనసులో పెట్టుకొని రాసుకొని ప్రార్థన చేస్తున్నాం. దేవుని స్తోత్రం.